హలో అండి, నా పేరు శోభారాణి. ఇప్పటి వరకు చాలా రకాల హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నారు కదండి. సో సింపుల్ టెక్నిక్స్తో మనకి ట్రెండీగా ఉండే హెయిర్ స్టైల్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇది ఎలా ఉంటుందంటే, మనకి హెయిర్ అంతా లీవ్ చేసిన తర్వాత మధ్య భాగంలో చిన్న పోనీటైల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత దాన్ని అల్లుకుంటూ వచ్చేద్దాం. అల్లుకుంటూ వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్తో ఎండింగ్ స్టేజ్లో మనకి ఒక లాక్ వేసేద్దాం. తర్వాత ఏం చేస్తామంటే, పక్కన ఉన్న హెయిర్ కొద్దిపాటు హెయిర్ తీసుకుని మనం అల్లుకున్న దానికి లాక్ వేసుకుంటూ వచ్చేద్దాం సింపుల్గా. ఈ మోడల్ హెయిర్ చూసారంటే మీడియం లెంగ్త్లో ఉంది, దట్టు సిల్కీగా ఉంది. సో ఇలాంటి వాళ్ళు కూడా మనకి చక్కగా సూట్ అవుతుంది ఈ హెయిర్ స్టైల్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, హెయిర్ స్టైల్కి చిక్కులు లేకుండా నీట్గా ఈ విధంగా కూంబింగ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా కూంబింగ్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనకి మధ్య భాగంలో ఈ విధంగా కరెక్ట్గా సెంటర్ పార్ట్లో మనకి ఈ విధంగా తీసుకుందాం కొద్దిపాటి హెయిర్. ఓకే, ఇలా ఈ మాత్రం హెయిర్ తీసుకున్నాను. దీన్ని వచ్చేసి మనకి రెగ్యులర్ ప్యాటర్న్లో అల్లికి అల్లేసుకుందాం. మామూలు జడలా మాత్రమే అల్లుతున్నాను. ఇది సెంటర్ పార్టిషన్లో తీసుకున్నాం రెండిటికి మధ్యలో. సో దీన్ని వచ్చేసి మూడు భాగాల కింద డివైడ్ చేద్దాం. త్రీ పార్ట్స్ డివైడ్ చేస్తున్నా, చేసుకుంటూ మామూలుగా అల్లేస్తున్నా. చూస్తున్నారా, మామూలు జడ అల్లుతున్నాను ఇక్కడ. ఇలా మనకి చివరి వరకు అల్లేసుకుంటూ వచ్చేద్దాం. ఇప్పుడు కంప్లీట్గా అల్లిన తర్వాత మీకు అర్థమవుతుంది. అల్లిన తర్వాత ఎలా ఉంటుందంటే, పైకి ఎంబోజ్గా వస్తుంది. ఈ ఎంబోజ్ ఏంటంటే, లోపల మనకి ఎంత వాల్యూమెటిక్గా మనకి జడ ఉంటే ఎంబోజింగ్ కూడా అంత చక్కగా ఉంటుంది. సో అదేంటంటే, మనకి హెయిర్ వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతవరకు అల్లుకున్నాము. అల్లుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేసాం. మనకి ఓపెన్ హెయిర్ మీద మనకి సెంటర్ పార్ట్లో ఒక అల్లిక మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం ఏం చెప్పుకున్నాము, సెంటర్ అల్లిన తర్వాత రెండు వైపుల నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం ఇలా అనుకున్నాం. ఎంత చిన్న పాయ తీసుకుంటున్నాం ఇక్కడ. సపోజ్ ఇంత హెయిర్ తీసుకున్నాం, ఇందులో మనకి కట్స్ ఏమైనా ఉంటే విడిచిపెట్టేసుకుని రిమైనింగ్ హెయిర్ మనం తీసుకుంటాం. సో తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ మనకు కోంబింగ్ అవ్వదు కాబట్టి ఒక్కసారి ఇక్కడ కోమ్ చేసుకుంటూ తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్నాం. ఒక ముడి వేయాలంటే ఏం చేస్తాం మనం, ఈ విధంగా మనకి ఈ జడని పైకి తీసుకున్నాము. ముడి ఎలా వేస్తున్నాం చూడండి, జడని మధ్యలో పెట్టి దీన్ని కిందకి ఇలా లాక్ చేస్తున్నా, అంతే. చూస్తున్నారా, విడిచిపెట్టేశా. చూసా మనం ఏం కట్ టచ్ చేయట్లా, విడిచిపెట్టేసాము. రబ్బర్ బ్యాండ్తో లాక్ కూడా వేయలేదు. సేమ్ వే ఇటువైపు కూడా అలాగే చేద్దాం. కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాము, లాక్ వేసేద్దాం. ఇటువైపు కూడా కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఇలా చూడండి, ఇలా తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకు ఒక్కసారి కోమింగ్ చేసేసుకుందాం. ఇలా చేసేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు చూసారా, ఇందాక మనం ఎలా వేసాము, ఈ విధంగా జడ మధ్యలో పెట్టుకుని మనం ముడి ఎలా వేస్తామని ఈ విధంగా ఇలా. ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో, మనకి ఎక్కడ జడ కనిపించకుండా మనకి ఇవే కనిపిస్తున్నాయి, ఈ పైన ఎంబోజీగా వస్తున్నాయి అన్నమాట. సో ఇదే విధంగా రెండు వైపుల నుంచి వేసుకుంటూ వచ్చేద్దాం. ఇటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి వేసుకుంటూ వచ్చేస్తే మనకి చక్కగా మనకి ఇలా ఎంబోజ్ అయినట్టుగా ఒక లేయర్స్ మాదిరిగా వస్తుంది. సో చూద్దాం, ఇప్పుడు ఒకటి వేసాం కదా, కంటిన్యూస్గా కింద వరకు అలా వేసుకుంటూ వచ్చేద్దాం.
సో చూస్తున్నారు కదండి మనకి ఎంతైతే మనం పాయ అల్లుకున్నామో దానికి ఏం చేసామో సింపుల్గా మనకి రెండు వైపుల నుంచి కొద్దిపాటు హెయిర్ తీసుకుని మనకి లాక్ వేసుకుంటూ వచ్చాము. మనకు అక్కడక్కడ కనిపిస్తుంది కానీ అల్లినట్టు కంప్లీట్గా అయితే కనిపించదు, ఎందుకంటే దానిపైన వచ్చేసి మనం తీసుకున్న పాయ ఎంబోజ్ అయినట్టు ఉంటుంది. సో ఫైనల్గా ఏం చేస్తామంటే రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేస్తామండి, ఎక్కడ కొంచెం జారిపోకుండా ఉండడం కోసం చివరిలో చిన్న లాక్లాగా రబ్బర్ బ్యాండ్తో వేసేద్దాం. ఇప్పుడు చూసారా మనకి ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది, అసలు స్టార్టింగ్ ఎలా చేసామో ఎండింగ్ ఎలా క్లోజ్ అయిందో కూడా మనకి తెలియటల్లా. చూస్తున్నారా ఇలా? సో ఇలా చూస్తే చాలా కష్టమేమో అనుకుంటాం, చూసారు కదా మనకి ఎంత ఈజీగా అనిపిస్తుందో. అక్కడక్కడ మధ్య మధ్యలో చూసారు చిన్న చిన్న జడ మాదిరిగా కనిపిస్తోంది, లోపల ఎక్కడో జడ కనిపిస్తోంది. ఈ పైన చక్కగా మనకి లేయర్స్ మాదిరి కింద వచ్చాయి. ఇవి చాలా సింపుల్ టెక్నిక్స్తో యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఒక 10 మినిట్స్లో మనకి ఈ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.